హిడెన్ మెసేజ్ అనేది కూడా మీరు రివీల్ చేస్తాన్నారు ఆఫ్టర్ మాస్టర్ క్లాస్ సో ఆ హిడెన్ మెసేజ్ గురించి కూడా ఈ ఎపిసోడ్లో షేర్ చేసుకోవాలని డీకోడ్ ఆల్ ద సబ్జెక్ట్ ఆత్మ నమస్కార్ థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ యూనివర్స్ హరి ఓం తత్సత్ ఓం నమో హిమాలయ ఈ విశ్వానికి నా కృతజ్ఞతలు శ్రీ వైబ్రెంట్ ఫామ్స్ హియర్ సో బై గాడ్స్ గ్రేస్ బై యూనివర్స్ బ్లెస్సింగ్స్ మాస్టరీ క్లాస్ అద్భుతంగా జరిగింది అక్రాస్ ఏపీ తెలంగాణ నుండే కాకుండా ఆ డిఫరెంట్ కంట్రీస్ నుండి కూడా మన తెలుగు వాళ్ళు చాలామంది అటెండ్ ఉన్నారు గుడ్ థింగ్ ఏంటంటే మ్యాటర్ ఆఫ్ లెవెన్ డేస్ స్పాన్లో హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరిగింది మెంటల్లీ ఎమోషనల్లీ ఫిజికల్లీ ఆ బ్యాలెన్సింగ్ అనేది జరిగింది అది వాళ్ళే వ్యక్తపరిచారు ఫీడ్బ్యాక్ వీడియోస్ రూపంలో అండ్ వాళ్ళు చక్రాస్ యాక్టివేట్ అవుతున్నాయి అని వాళ్ళు రియలైజ్ అవ్వగలుగుతూ ఉన్నారు దేర్ ఆర్ ఫ్యూ సైన్స్ అంటే మన చక్రాస్ యాక్టివేట్ అవుతున్నాయని తెలుసుకోవడానికి కొన్ని సంకేతాలు ఉన్నాయి అవి వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవుతున్నారు అది కాకుండా ఫినాన్షియల్లీ లాట్ ఆఫ్ చేంజెస్ చూస్తున్నారు మ్యాటర్ ఆఫ్ ఫ్యూ డేస్లోనే వై బికాజ్ మనం కొన్ని స్పిరిచువల్ రెమెడీస్ యాన్షియన్ టెక్నిక్స్ని గైడ్ చేస్తున్నాం యూజువల్లీ తెలుగులో తంత్రాస్ అంటారు యూనివర్స్కి అవి కోరిలేటెడ్ యాక్చువల్లీ ఎవ్రీథింగ్ ఇట్ సైన్స్ ఓకే బై గాడ్స్ గ్రేస్ వాళ్ళ ఆచరణలో పెడుతున్నారు అండ్ ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళకి అద్భుతమైన రిజల్ట్ వస్తుంది ఫర్ షూర్ అండ్ ఈ మాస్టరీ క్లాస్ అన్నది కంప్లీట్ త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఒక మానవ జన్మ తీసుకున్న వ్యక్తి పరిపూర్ణత చెందడానికి తీసుకొచ్చిన చాలా చాలాసార్లు చెప్పాను అది దైవ అని భగవంతుడి యొక్క అనుగ్రహంతో విశ్వం యొక్క ఆజ్ఞ మేరకు డిజైన్ చేసిన ప్రోగ్రామ్ మాస్ట్రీ క్లాస్ ఇట్ వెంట్ వెరీ వెల్ అండ్ అందరికీ ప్రామిస్ చేసినట్టు ఇన్ డెప్త్ ఇంకా తెలుసుకుందామని చెప్పి వీల్ ట్రై టుడే ఓకే దేర్ ఆర్ ఫ్యూ అగ్రిమెంట్స్ అండి విశ్వదర్శనం మీకు జరగాలి అంటే విశ్వ జ్ఞానాన్ని మీరు పొందాలి అంటే అనంత సంపదని అష్టైశ్వర్యాల్ని మీ గృహంలోకి ఆహ్వానించాలి అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ యూనివర్స్ మ్యానిఫెస్టేషన్ రిజల్ట్ యాజ్ ఎర్లియెస్ట్ యాజ్ పాసిబుల్ స్పీడ్గా మేనిఫెస్టేషన్ రిజల్ట్ మీరు పొందాలి అనుకుంటే అతి త్వరగా విశ్వదర్శనం జరగాలి అనుకుంటే దేర్ ఆర్ ఫోర్ అగ్రిమెంట్స్ ఆ అగ్రిమెంట్స్కి మనం ఓకే చేయాలి విశ్వానికి ఫోర్ అగ్రిమెంట్స్ ఉన్నాయి ఆ అగ్రిమెంట్స్కి మీరు ఓకే చేస్తేనే విశ్వం మీకు ఆన్సర్ ఇస్తుంది ఐ ఐఎమ్ రెడీ టు గివ్ వాట్ ఎవర్ యు వాంట్ అని చెప్పి ఆ అగ్రిమెంట్స్కి మీరు ఓకే చేయాలి ఇది నిగూఢంగా దాగిన అద్భుతమైన విశ్వ జ్ఞానం అని కూడా చెప్పొచ్చు ఏంటో ఫోర్ అగ్రిమెంట్స్ ఫర్ ద ఫస్ట్ టైం తెలుగులో మనం మాట్లాడుకుంటా ఉన్నాం గెట్ రెడీ ఫర్ ద ఫోర్ అగ్రిమెంట్స్ బిఫోర్ గెటింగ్ టు ద సబ్జెక్ట్ మీరు ఫర్ ద ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తూ ఉంటే మేనిఫెస్టేషన్ లా ఆఫ్ అట్రాక్షన్ లా ఆఫ్ వైబ్రేషన్ లా ఆఫ్ విజువలైజేషన్ లా ఆఫ్ సీకింగ్ వన్నెస్ అనంత విశ్వ జ్ఞానం విశ్వ దర్శనం ఈ సబ్జెక్ట్ ఫర్ ద ఫస్ట్ టైం వింటూ ఉంటే కంగ్రాచులేషన్స్ ఈ వీడియో మీకే ఎస్ దిస్ ఈజ్ ఫర్ యూ ఎందుకు అంటే జస్ట్ ఒక్కసారి ఆగి ఆలోచించండి యూట్యూబ్ అనే ఒక అద్భుతమైన డిజిటల్ ప్లాట్ఫామ్లో ఇన్ సింగిల్ డేలో ల్యాక్స్ ఆఫ్ వీడియోస్ రిలీజ్ అవుతా ఉన్నాయి డిఫరెంట్ సెగ్మెంట్స్లో క్రైమ్ కామెడీ పాలిటిక్స్ స్పిరిచువాలిటీ ఇన్ని సెగ్మెంట్స్లో రిలీజ్ అవుతా ఉన్నా ఈ విశ్వ దర్శనం విశ్వ జ్ఞానం అనే అంశం మీ కంటి ముందుకు వచ్చింది అంటే ఓపెన్గా చెప్తా ఉన్న హార్ట్ చక్రం మీద చేసుకున్న ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ చెప్తా ఉన్నా యూనివర్స్ మిమ్మల్ని చూస్ చేసుకుంది మేజర్ సక్సెస్ని మీకు ఇవ్వడానికి మీ ద్వారా వరల్డ్ ఆఫ్ వెల్ఫేర్ కొరకు విచ్ మీన్స్ లోక కళ్యాణం కొరకు ఎన్నో కార్యక్రమాలు మీ చేత చేయించుకోవడానికి విశ్వం నిర్ణయించుకుంది దిస్ ఈస్ ద బేస్ లైన్ ఇది మర్చిపోకండి అండ్ ఇంకా ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అంటే వైబ్రెంట్ వంశీ అని కొట్టండి యూట్యూబ్లో యూ విల్ గెట్ బంచ్ ఆఫ్ వీడియోస్ అట్ స్టెచ్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ వీడియోస్ చూడండి ఏంటి మేనిఫెస్టేషన్ ఏంటి యూనివర్సల్ సబ్జెక్ట్కి సంబంధించి ఓనామాలు మీకు తెలుస్తాయి అండ్ మీరు ఏ ఏ లొకేషన్ నుంచి వీడియో చూస్తూ ఉన్నారో కామెంట్ చేయండి ఐ వుడ్ లవ్ సమ్ లవ్ ఐ విల్ సెండ్ సమ్ లవ్ టు యూ ఓకే అండ్ ఈరోజు విశ్వ దర్శనం జరగాలి అంటే విశ్వం చేత ప్రేమను పొందాలి అంటే కాస్మిక్ ఎనర్జీస్ డివైన్ ఎనర్జీస్ స్పిరిచువల్ ఎనర్జీస్ మీ శరీరంలోకి ప్రవేశించాలి అంటే కొన్ని అగ్రిమెంట్స్ ఉన్నాయి ఫోర్ అగ్రిమెంట్స్ విశ్వానికి మీరు ఓకే చెప్పాలా టుడే విల్ డిస్కస్ ద ఫోర్ అగ్రిమెంట్స్ దిస్ ఈజ్ అ మెసేజ్ డైరెక్ట్లీ డ్రైవెన్ బై ద యూనివర్స్ అండ్ ఫస్ట్ మెసేజ్ ఏంటంటే బీ ఇంపాక్టబుల్ విత్ యోర్ వర్డ్స్ మీకు చాలా సార్లు చెప్పున్నాను మీరు మాట్లాడే మాటకి చాలా 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 శక్తి ఉన్నది మీ మాట ద్వారా మీరు దేన్నైనా ఆకర్షించగలరు మేనిఫెస్టేషన్ చేయగలరు ఎస్ మీరు నమ్మండి మీ వర్డ్స్కి అంత పవర్ ఉంది బీ ఇంపాక్టబుల్ విత్ యువర్ వర్డ్స్ మీ వర్డ్స్ని మీరు బ్లేమ్ చేసుకోకండి సైన్స్ ఏం చెప్తుంది ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ సో మీ మాటకి కూడా ఏముంది ఒక ఎనర్జీ ఉంది స్పీక్ విత్ ఇంటిగ్రిటీ అంతఃకరణ శుద్ధితో మాట్లాడండి అండ్ దట్ టు సే ఓన్లీ వాట్ యు మీన్ మీకు ఏమి కావాలో దాని గురించే మాట్లాడండి ఏమి వద్దో దాన్ని అవాయిడ్ చేయండి స్పీక్ వాట్ యు వాంట్ మీరు లైఫ్లో ఉన్నత శిఖరాలకు వెళ్ళాలనుకుంటే స్పీక్ అబౌట్ గ్రోత్ మీకు లైఫ్లో లవ్ కావాలంటే స్పీక్ అబౌట్ లవ్ లైఫ్లో ఆనందం కావాలంటే స్పీక్ అబౌట్ హ్యాపీ నెగిటివ్ మాట్లాడితే యూ అట్రాక్ట్ నెగిటివ్ థింగ్స్ పంచభూతాలు వాటికి సహకరిస్తాయి మరి పాజిటివ్ మాట్లాడితే యూ అట్రాక్ట్ పాజిటివ్ సో బీ ఇంపాక్టబుల్ విత్ యోర్ వర్డ్స్ అవాయిడ్ యూజింగ్ ద వర్డ్ టు స్పీక్ ఇంగ్స్ యోర్షన్ ఫర్ టు గాసప్ అబౌట్ అదర్స్ మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవడానికి ఎట్టు పరిస్థితిలో మాట్లాడదు ఇది దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ పవర్ఫుల్ అగ్రిమెంట్ అని చెప్తా ఉన్నా విశ్వానికి అగ్రిమెంట్కి మీరు ఓకే అంటేనే విశ్వదర్శనం మీకు జరుగుద్ది ఇఫ్ నాట్ విశ్వదర్శనం మీకు జరగదు మెజారిటీ ఆఫ్ పీపుల్ ఎయిటీ టు నైంటీ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ ఏం మాట్లాడుతూ ఉన్నారంటే నెగిటివిటీ నా వల్ల కాదు నేను ఇంతే ఆల్రెడీ నా తలరాత రాసేశారు నా లైఫ్ ఇంతే నా కర్మ ఇది ఏం చేయమంటావు అని చెప్పి నెగిటివ్ మాట్లాడుతూ ఉన్నారు డోంట్ టాక్ నెగిటివ్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఐఎమ్ సీరియస్లీ సేయింగ్ ఉన్నది ఒక్కటే జిందగీ లైఫ్ ఇస్ ఆస్సం లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ ఎందుకు మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటా ఉన్నారు చాలా సార్లు చెప్పని భూమి అనే ప్రపంచం మీద అద్భుతమైన జన్మ ఏదైనా ఉందంటే మనిషి జన్మ అది మీరు యాక్సెప్ట్ చేస్తా ఉన్నారు మరి అద్భుతమైన జన్మ పొందినప్పుడు లైఫ్ అద్భుతంగానే ఉండాలి అలా ఉండాలి అంటే ఫస్ట్ మీరు క్విట్ చేయాల్సింది ఏంటంటే స్టాప్ నెగిటివ్ టాకింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ స్టాప్ టాకింగ్ అబౌట్ గాసిప్ గాసిపింగ్ ఆపండి ఇద్దరు వ్యక్తులు కలిస్తే చాలు మూడో వ్యక్తి గురించి మాట్లాడతాం స్టార్ట్ చేస్తారు ఏమొస్తుంది మీకు మీ ఎనర్జీ డెస్పరేట్ అయిపోతూ ఉంది వేస్ట్ అయిపోతా ఉంది విశ్వదర్శనం జరగదు విశ్వజ్ఞానం పొందే ఛాన్స్ లేదు గురువు యొక్క ఆశీస్సులో హండ్రెడ్ పర్సెంటేజ్ రావు మీకు డోంట్ గాసిప్ మూడో వ్యక్తి గురించి మీకు అనవసరం మీకు మీరు ఇంపార్టెంట్ మీ కెరియర్ ఇంపార్టెంట్ మీ ఉన్నత శిఖరాలకు వెళ్ళాలా మీరు ధనవంతులు అవ్వాలా మీరు కుబేరులు అవ్వాలా మీ ఫ్యామిలీ బాగుండాలి అదే మీకు ఇంపార్టెంట్ ఆ తర్వాత ఏదైనా ఓపెన్గా ఒక సీక్రెట్ చెప్తా ఉన్నా విశ్వదర్శనం జరగాలి అంటే గాసిపింగ్ ఇమ్మీడియట్గా కట్ చేయండి ఎదుటి వ్యక్తుల గురించి తక్కువగా మాట్లాడినా తప్పు మాట్లాడినా ప్రకృతి మీకు సహకరించదు అదే విశ్వం యొక్క లీలా అదే నేచర్ యొక్క లీలా యూజ్ ద పవర్ ఆఫ్ యువర్ వర్డ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ట్రూత్ అండ్ లవ్ మంచి కొరకే మాట్లాడను ఒక పర్సన్లో నైంటీ నైన్ నెగిటివ్స్ ఉంటాయి ఒక పాజిటివ్ ఉంటుంది మీకు కావాల్సింది పాజిటివ్ అదే తీసుకోండి మిగతాది పక్కన పెట్టేయండి ఇఫ్ యూ టాక్ నెగిటివ్ అబౌట్ అదర్స్ మళ్ళీ నెగిటివ్ వర్డ్స్ నెగిటివ్ ఎమోషన్ నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ మేనిఫెస్టేషన్ జీరో రిజల్ట్ బూడ్ ద యాష్ విశ్వం ఒకటే చెప్తా ఉంది బీ ఇంపాక్టబుల్ విత్ యువర్ వర్డ్స్ ఈ అగ్రిమెంట్కి మీరు ఓకేనా అని విశ్వం అడుగుతూ ఉంది ఈ రోజు నుంచి పాజిటివ్ మాట్లాడడానికి ప్రయత్నించండి ఏదైనా మాట్లాడదాం అనుకుంటే మీ గురించి మాట్లాడండి దట్స్ వాట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ టాక్ అది కూడా పాజిటివ్ సెల్ఫ్ టాక్ సో ఈ రోజు నుంచి ఏమి మాట్లాడుతూ ఉన్నారన్నది కాన్సన్ట్రేట్ చేయండి దీనికి రెడీ అయితే రెడీ అని కామెంట్ చేయండి దిస్ ఈజ్ ద ఫస్ట్ అగ్రిమెంట్ అండ్ సెకండ్ అగ్రిమెంట్ డోంట్ టేక్ ఎనీథింగ్ పర్సనల్ మిమ్మల్ని చాలామంది హట్ చేస్తారు మిమ్మల్ని చాలామంది తక్కువ చేసి మాట్లాడతారు మిమ్మల్ని తక్కువగా చూస్తారు మీ వెనకతల పిచ్చింగ్ చేస్తారు డోంట్ టేక్ ఎనీథింగ్ పర్సనల్లీ ఎవరైనా ఏదైనా అంటున్నారంటే వాళ్ళ క్యారెక్టర్ అది వాళ్ళ ఆలోచన అది వాళ్ళ భావన అది వాళ్ళ ఎమోషన్ అది వాళ్ళ మైండ్ సెట్ అది అది మీ మీద ఇంపాక్ట్ చేయకూడదు ఎవరో ఏదో అంటున్నారని మీరు ఆలోచిస్తే మీ ఎనర్జీ ఏమైతే అది లో అవుతుంది ఎనర్జీ లో అయితే ఫ్రీక్వెన్సీ లో అవుతుంది వైబ్రేషన్ లో అవుతుంది మేనిఫెస్టేషన్ జీరో ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ హార్ట్కి తీసుకోకండి అదే యూనివర్స్ చెప్తున్న సెకండ్ జడ్జిమెంట్ డోంట్ టేక్ ఎనీథింగ్ పర్సనల్లీ ఈ జడ్జిమెంట్కి ఎగ్రీ అవ్వండి విశ్వం మాట్లాడుతూ ఉంది మీతో ఏది పర్సనల్గా తీసుకోవద్దు దేని గురించి మీరు సఫర్ అవ్వద్దు వాడేమో అనుకుంటున్నాడు వీడేమో అనుకుంటున్నాడు వాళ్ళు నన్ను తొక్కేయాలని చూస్తూ ఉన్నారు అసలు మీకు లైఫ్లో కాంపిటేషనే లేదు ఓపెన్గా చెప్తా ఉన్నా మీకు కాంపిటేషన్ మీకు మీరే లాస్ట్ ఇయర్ మీ సక్సెస్ ఏంటి ఈ ఇయర్ మీ సక్సెస్ ఏంటి లాస్ట్ ఇయర్ మీ ఫినాన్షియల్ గ్రోత్ ఏంటి ఈ ఇయర్ మీ ఫినాన్షియల్ గ్రోత్ ఏంటి రాబోతున్న ఐదు సంవత్సరాల్లో మీ లైఫ్లో ఎక్కడ ఉండబోతా ఉన్నారు లోక కళ్యాణం కొరకు ఏమేమి కార్యాలు చేయబోతా ఉన్నారు డోంట్ టేక్ ఎనీథింగ్ పర్సనల్లీ దీనికి ఎగ్రీ అయితే ఓకే అని కామెంట్ చేయండి ఏది పర్సనల్లీ తీసుకోదు ఎవరైనా హర్ట్ చేశారా విశ్వం చూసుకుంటుంది నిజంగా మీ వైపు ట్రూత్ ఉండి నిజంగా మిమ్మల్ని అణిచివేయాలని చూస్తూ ఉన్నారా మీ వైపు నిజంగా ట్రూత్ ఉంటే విశ్వానికి అడగండి ఓపెన్గా చెప్తా ఉన్నా విశ్వం నుండి తరిమేస్తుంది వాళ్ళని మీ వైపు నిజముంటే అండ్ గుర్తుపెట్టుకోండి అది కర్మ ఫలితం అని కూడా భావించండి పూర్వజన్మ యొక్క కర్మఫలితం కావచ్చు ఈ జన్మ యొక్క కర్మఫలితం కావచ్చు లేదా మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లే ముందు విశ్వం పెడుతున్న పరీక్షని గమనించండి బట్ డోంట్ టేక్ ఎనీథింగ్ పర్సనల్ ఇది ఇస్తున్న అద్భుతమైన జడ్జిమెంట్ అండ్ థర్డ్ జడ్జ్మెంట్ ఏంటి డోంట్ మేక్ ఎజెంషన్స్ మీకు మీరే నెగిటివ్స్ క్రియేట్ చేసుకుని ఎజెంషన్స్ పెట్టేసుకుంటారు ఏదైనా ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటే జస్ట్ ఓపెన్ యువర్ హార్ట్ పోర్టల్ అండ్ ఎక్స్ప్రెస్ ఫైండ్ ద కరేజ్ టు వాస్ క్వశ్చన్ అండ్ ఎక్స్ప్రెస్ వాట్ యు రియలీ వాంట్ మీకేమి కావాలో అడగండి మీకు మీరే ఎగ్జంప్షన్స్ చేసుకోకండి ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతా ఉన్నారు అయ్యో తక్కువ సీట్సే ఉన్నాయి కదా నా క్యాస్ట్ ఇది కదా అని మీకు మీరు ఎగ్జప్షన్స్ చేసుకోకండి దట్స్ ద మీ గోల్ ప్రిపరేషన్ గివ్ యువర్ ఎఫర్ట్ గివ్ యువర్ బెస్ట్ కమ్యూనికేట్ విత్ అదర్స్ యాజ్ క్లియర్లీ యాజ్ యూ కెన్ టు అవైడ్ మిస్అండర్స్టాండింగ్స్ ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు క్లియర్గా డిస్కస్ చేయండి సగం సగం మాట్లాడి వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకొని మీరు మిస్అండర్స్టాండ్ చేసుకొని ఈ డ్రామా అంతా ఎందుకు మనకి మీ ఎనర్జీ మీద ఇంపాక్ట్ చేస్తుంది ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ మీకున్న విశ్వశక్తి మీద ప్రభావితం చూపిస్తుంది డోంట్ మేక్ ఎనీ అజెంషన్స్ ఏదైనా మాట్లాడి సార్ట్అవుట్ చేసుకోండి ఇష్యూస్ ఉన్నాయా ఫ్రెండ్స్తో ఫ్యామిలీస్తో ఆఫీస్ కొలీగ్స్తో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా కూర్చోండి ఇగో వాళ్ళకి ఇగో ఉన్నా పర్వాలేదు మీరు ఉన్నత శిఖరాలకు వెళ్ళాలంటే ఇమ్మీడియట్గా విడిచిపెట్టాల్సింది ఇగో మంచిగా కాఫీ తాగుతూ తెలిసి కానీ తెలియక కానీ నా వర్డ్స్ నీకు ఉంటే సారీ అని చెప్పి సారీ చెప్పండి ఇంటికి వెళ్ళే కనీసం ఆలోచించడమైనా స్టార్ట్ చేస్తాడు మీ గురించి అర్థమవుతా ఉందా ఇట్స్ ఫైన్ మీరేమి డౌన్ అవ్వరు బిగ్గెస్ట్ యాటిట్యూడ్ ఆఫ్ ఫర్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ యాటిట్యూడ్ బిగ్గెస్ట్ యాటిట్యూడ్ ఆఫ్ ఫర్ ఫర్గివ్ ఫర్ అదర్స్ విశ్వం మీకు చూసుకుంటుంది అర్థమవుతా ఉందా సో ఏదైనా డిస్కస్ చేయాలి అంటే ఓపెన్గా కూర్చొని డిస్కస్ చేయండి డోంట్ టేక్ ఎనీ ఎగజెంప్షన్స్ దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ జడ్జిమెంట్ విశ్వం ఇస్తున్న జడ్జిమెంట్ దీనికి మీరు ఓకే అంటేనే విశ్వదర్శనం జరుగుద్ది అండ్ ఫైనల్లీ ఫోర్త్ అగ్రిమెంట్ ఏంటి అంటే ఆల్వేస్ డూ యువర్ బెస్ట్ గివ్ యువర్ బెస్ట్ ఒకటే చెప్తా ఉన్నా అనంత విశ్వం నుండి ది బెస్ట్ని పొందాలి అనుకుంటే యు గివ్ యువర్ బెస్ట్ అండి గివ్ యువర్ బెస్ట్ మీరు పని చేసేటప్పుడు మీ బెస్ట్ ఇవ్వండి ఎఫ్రిమేషన్స్ చేసేటప్పుడు మీ బెస్ట్ ఇవ్వండి మనీ మెడిటేషన్ చేసేటప్పుడు మీ బెస్ట్ ఇవ్వండి చక్రాస్ యాక్టివేట్ అవ్వడం కొరకు మీరు చేసే సాధన ది బెస్ట్ సాధన చేయాలా ది బెస్ట్ ప్రాక్టీస్ చేయాలి యువర్ బెస్ట్ ఈజ్ గోయింగ్ టు చేంజ్ ఫ్రమ్ మోమెంట్ టు మోమెంట్ ఇట్ విల్ బి డిఫరెంట్ వన్ యువర్ హెల్దీ ఆపోజిట్ టు సిక్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ సింప్లీ డూ యువర్ బెస్ట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ సిచ్యువేషన్ పరిస్థితులు ఎలా ఉన్నా సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా ఎలాంటి సంఘటనలు మీరు ఎదుర్కొంటున్నా బట్ గివ్ యువర్ బెస్ట్ అండ్ ఎందుకు అనంత విశ్వం నుండి ది బెస్ట్ పొందాలి అంటే మీరు ది బెస్ట్ ఇవ్వాలా ఈ ఫోర్ ఎజంషన్స్కి ఈ ఫోర్ జడ్జిమెంట్స్కి మీరు ఎగ్రి అయితేనే విశ్వదర్శనం జరుగుద్ది అండ్ గుర్తుపెట్టుకోండి విశ్వజ్ఞానం వేరు విశ్వదర్శనం వేరు యూట్యూబ్లో మీరు నేర్చుకుంటుంది విశ్వజ్ఞానం ప్రోగ్రామ్స్కి అటెండ్ అయ్యి నేర్చుకుంటుంది విశ్వజ్ఞానం నేర్చుకుంటున్న విశ్వజ్ఞానాన్ని ఆచరణలో పెడితేనే విశ్వదర్శనం జరుగుద్ది ఒక్కసారి విశ్వదర్శనం జరిగి ఆ ఎన్లైట్మెంట్ని చూస్తే ఇట్స్ లైక్ ఏ డ్రగ్ కంప్లీట్ మీ లైఫ్ని మార్చిపడిస్తుంది గాడ్ బ్లెస్ యూ సో విశ్వదర్శనం అది జరగాలి అంటే మనలో ఆ రిలైజేషన్ రావాలి రావాలి అంటే నేర్చుకోవాలి నేర్చుకోవాలంటే ఇన్ఫర్మేషన్ దగ్గరికి మనం వెళ్ళాలి సో ఆ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసేది మీ వీడియోస్తో పాటు మరీ ఎక్కువగా ఇంప్లిమెంట్ చేయించేది మీ వర్క్షాప్స్ సో ఆ వర్క్షాప్స్లోకి జాయిన్ అవ్వడం వల్ల ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే ఆ నాలెడ్జ్ని ఇంప్లిమెంటేషన్లోకి తీసుకెళ్తూ ఉంటారు ఇది మీరు చేయించే ప్రక్రియ సాధన సో విశ్వదర్శనానికి ఆ స్టెప్కి మధ్యలో ఏం జరుగుద్ది కన్ఫర్మ్గా వర్క్ షాప్ మాత్రమే చేయగలిగే ఆ మిరాకిల్ ఏంటి చెప్తారు ట్రాన్స్ఫర్మేషన్ మేబీ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు పద్దెనిమిది ఏళ్ళ వయసున్న వాళ్ళు ఉండొచ్చు ట్వంటీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ ఇయర్స్ వాళ్ళు ఉండొచ్చు ఇన్ని సంవత్సరాలు వాళ్ళ గడిపిన జీవన శైలిలో ఫిల్టర్ చేసి చూస్తే జల్లుడు పట్టి చూస్తే ఎయిటీ నైంటీ పర్సెంటేజ్ నెగిటివిటీ ఉంది వాళ్ళ తప్పు కాదు సొసైటీ ఇంపాక్ట్ వాళ్ళు ఉన్న ఎన్విరాన్మెంట్ వాళ్ళు పుట్టి పెరిగే వాతావరణం అది ఒక్క రోజులో మారుద్దా పదకొండు రోజుల్లో మారుద్దా ఆ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి అంటే మైండ్ ఎలోబరేట్గా ఓపెన్ అవ్వాలి హార్ట్ పోర్టల్ ఓపెన్ అవ్వాలి మైండ్ ఓపెన్ అవ్వాలి అన్బ్లాక్ అయిన చక్రాస్ బ్లాకింగ్లో ఉన్న చక్రాస్ అనే ఒక్కొక్కటి అన్బ్లాక్ అవ్వాలి ఇన్యాక్టివ్లో ఉన్న చక్రాస్ అనే ఒక్కొక్కటి యాక్టివ్ అవ్వాలి మేనిఫెస్టేషన్ ఈజ్ నథింగ్ బట్ ట్రాన్స్ఫర్మేషన్ మేనిఫెస్టేషన్ ఇస్ నథింగ్ బట్ యాక్టివేషన్ ఆఫ్ ద చక్రాస్ బ్లాకింగ్లో ఉన్న చక్రాస్ అన్బ్లాక్ అవ్వాలి యాక్టివ్ అవ్వాలి కొంతమందికి థర్డ్ డే సింగిల్ డే అవుతుందా అవుతుంది కొంతమందికి సింగిల్ డేలో అవ్వదు ఇట్ హ్యాపెన్స్ ఇట్ డస్ నాట్ హ్యాపెన్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఎందుకు బేస్డ్ ఆన్ దైర్ సాధన బేస్డ్ ఆన్ దైర్ ప్రాక్టీస్ అవి మనం లైవ్లో వాళ్ళ చేత చేపిస్తూ ఉన్నాం అందుకే అంటున్నది దైవ కార్యము వాళ్ళు అనుకుంటే జరగలేదు నేను అనుకుంటే జరగలేదు విశ్వం యొక్క ఆజ్ఞ మేరకు డిజైన్ అయిన ప్రోగ్రామ్ అది కర్మనా చెప్తా ఉన్నా ట్రాన్స్ఫర్మేషన్ అది ఈజీ కాదు అయితే ఎప్పుడో అందు ఎందరో మారాలా లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ ట్రాన్స్ఫర్మేషన్ లాస్ట్ మంత్కి ఈ మంత్కి ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి అనారోగ్యం నుండి ఆరోగ్యంగా వెళ్ళాలి అంటే వెయిట్ లాస్ అవ్వాలి దట్స్ వాట్ ఈస్ కాల్ ట్రాన్స్ఫర్మేషన్ అలానే బాడీలో ఎన్నో చక్రాస్ ఉన్నాయి ఆదియోగి చెప్పారు మహాశివుడు చెప్పాడు నూట పద్నాలుగు చక్రాస్ ఉన్నాయి అందులో నూట పన్నెండు చక్రాస్ ఇన్సైడ్ ఆఫ్ ద బాడీ ఉన్నాయి మిగతా రెండు అవుట్ సైడ్ ఆఫ్ ద బాడీ ఉన్నాయి మెజారిటీ ఆఫ్ పీపుల్కి తెలిసింది ఏడు చక్రాలే అంటే ఇంత క్లుప్తమైన ఇన్ఫర్మేషన్ అంతా కూడా జస్ట్ వీడియోస్తోనూ వెళ్ళదు కాబట్టి వర్క్షాప్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారని విషయం మీకు మనకి క్లియర్గా తెలిసిందే స్టిల్ ఆడియన్స్లో చాలామందికి ఏంటి అంటే ఐ థింక్ సెవెంటీ పర్సెంట్ వచ్చి అటెండ్ అయ్యి రిజల్ట్ చూస్తూ ఉన్న వాళ్ళు ఉన్నారు థర్టీ పర్సెంట్ వాళ్ళకి ఒక డౌట్ ఉంటుంది వై ఎందుకు అండ్ జస్ట్ కాల్ చేసి ఆగిపోవడము అంటే మన గ్రోత్కి మనమే ఒక ఫుల్ స్టాప్ పెట్టుకోవడము ఒక బెట్టు పెట్టేసుకుని ఆగిపోవడం జరుగుతూ ఉంది కదా అలాంటి వాళ్ళకి ఒక మాట ఒక అడుగు తీసుకోండి జస్ట్ టేక్ వన్ స్టెప్ ఎన్నో చూసుంటారు ఈ ఐదు పది నిమిషాల్లో మీకు మ్యాటర్ అర్థమై ఉంటుంది వాట్ ఐఎమ్ గైడింగ్ ఏం చెప్తా ఉన్నానని చెప్పి అండ్ యూట్యూబ్లో వైబ్రెంట్ వంశాన్ని కొట్టండి యూ విల్ సీ బంచ్ ఆఫ్ వీడియోస్ ఒక్క అడుగు తీసుకోండి ఎవరు ఆపుతా ఉన్నారు మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు వెళ్ళకుండా ఉండడానికి ఎవరు ఆపుతా ఉన్నారు మిమ్మల్ని ధనవంతులు అవ్వకుండా ఉండడానికి ఎవరు ఆపుతా ఉన్నారు మిమ్మల్ని లోక కళ్యాణం కొరకు చేసే శక్తి మీకు లేదనుకుంటా ఉన్నారా ఒక ప్రశాంతతకరమైన జీవితాన్ని గడపడానికి ఎవరు ఆపుతా ఉన్నారు ఎవరో తెలుసా మీకు మీరే మనకి మనమే ఒక్క అడుగు తీసుకోండి పండగొస్తే పదిహేను ఇరవై వేలు ఖర్చు పెడతాం జస్ట్ బట్లెక్ పెద్దలకు చూపియ్యాలని రెండు రోజులు వేస్తాం ఆ టూ డేస్ ఎనర్జీ ఉంటుంది తర్వాత నార్మల్ ఎక్కడ మనీని మనం ఇన్వెస్ట్ చేయట్లేదు ఎక్కడ వేస్ట్ చేయట్లేదు ఇట్స్ అన్ ఇన్వెస్ట్మెంట్ సెల్ఫ్ లెర్నింగ్ ఇట్స్ అప్ టు యూ గైడ్స్ ఇట్స్ అప్ టు యువర్ కామన్ సెన్స్ నమస్తే సో వండర్ఫుల్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫర్మేషన్ అనేది వెల్త్ ఇక ఇన్ఫర్మేషన్ కన్నా ఎక్కువ ఏదైనా ఉంది ప్రపంచంలో మన జీవితాలు మార్పించేది అంటే అది నాలెడ్జ్ మన పూర్వీకుల దగ్గర నుంచి వస్తున్న నాలెడ్జ్ అండ్ ఈరోజు గురువులుగా మీ ద్వారా జనాలకు వెళ్తున్న నాలెడ్జ్ అది వర్క్ షాప్ ద్వారా మనం జనాలకు తీసుకెళ్తా ఉన్నాము అందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్ అయితే మీరు చెప్పినట్టు ఆ ఒక్క అడుగు సార్ చెప్పినట్టు ఒక్క అడుగు మీరు తీసుకోవాలి ఆ ఒక్క అడుగు ఈ జూలై ట్వెల్త్న జరగబోయే వెబినార్ ఆ వెబినార్ అనేది మీ ముందు తీసుకురావడం జరిగింది సో ఈ మాస్టరీ క్లాస్ ఏదైతే ఉందో ఇది లెవెన్ డేస్ పాటు జరగనుంది ఈ లెవెన్ డేస్ కంప్లీట్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది మీరు పొందొచ్చు జస్ట్ ఇప్పుడు వర్క్ థిరియాటికల్గా కొంచెం ఇన్ఫర్మేషన్ చూసారు ఐ థింక్ వన్ టూ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ మీడియూస్ ఇచ్చేది ట్రాన్స్ఫర్మేషన్కి సంబంధించి ఎంతోమంది కార్స్ మేనిఫెస్టేషన్ అయి ఉండొచ్చు హోమ్ ఉండొచ్చు లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అయి ఉండొచ్చు ఇలా చాలామంది వాళ్ళ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటూ ఎన్నో మెట్లు ఎక్కుతా వెళ్తూ ఉన్నారు ఇందులో మీరు కూడా ఒకరు అవ్వాలనుకుంటున్నారా మీ ప్రాబ్లమ్ని రెట్కా వంశీ గారితో డిస్కస్ చేసి సాల్వ్ చేసుకోవాలనుకుంటున్నారా కంప్లీట్ లైఫ్ కోచింగ్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది అండ్ ముఖ్యంగా ఈ జూలై ట్వెల్త్ అని జరగబోయే ఈ లెవెన్ డేస్ మాస్టరీ వర్క్షాప్ ఏదైతే ఉందో అది చాలా వాల్యూబుల్ థింగ్ అండ్ వన్ స్టాప్ సొల్యూషన్ అని చెప్పొచ్చు మీ ప్రాబ్లమ్స్ అన్నిటికీ వీటికి సంబంధించి వెంటనే మీరు స్లాట్ బుక్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇమీడియట్గా ఈ వీడియో చూస్తున్న ఈ క్షణమే ఫోన్ చేసి మీరు వెంటనే స్లాట్ బుక్ చేసుకోండి బికాస్ స్లాట్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి ఆల్మోస్ట్ అయిపోవచ్చా అని చెప్పాలి సో చెప్స్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి